తొమ్మిది విడత హరితహారాన్ని కంప్లీట్ చేసుకున్నాము సక్సెస్ఫుల్ గా. ఈ రోజు మనము తొమ్మిదవ విడత హరితహారాన్ని స్టార్ట్ చేసుకున్నాము. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ రోజు మనం తొమ్మిదవ విడత హరితహారాన్ని స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ మన మంగళపతి గ్రామంలో సంపద వనం ఒకటి, 4 ఎకర్స్ మనము మండలానికి, మన మండలంలో ఒకటి సంపద వనంగా ఈ మంగళపతి గ్రామంలో ఉన్నటువంటి ఏరియాని మనము సెలెక్ట్ చేసుకున్నాము. ఫారెస్ట్ ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ లో మనము మనకి ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారము ఫ్రూట్ బేరింగ్, తర్వాత వెదురు, మనకు బౌండరీగా వెదురు లోపల అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్స్ ఇవన్నీ కూడా మనము మొక్కలు పెట్టుకుని దీన్ని ఒక మోడల్ గా మనము ఈ విలేజ్ లో ఇది సంపద వనాన్ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. అంటే హరితహారం మనకు మొక్కలు బాగుంటేనే మనకి ఫ్యూచర్ లో మన పర్యావరణాన్ని మనము పరిరక్షించుకోగలుగుతాం. కాబట్టి ఈ ఇలాంటి సంపద వనాల్లో మనకు ప్లేస్ ఉన్నటువంటి దగ్గర మండలంలో ఐడెంటిఫై చేయమన్నారు. ఇక్కడ మనకు ఈ స్థానిక సర్పంచ్ గారు కూడా మనకు బాగా సహకారం ఇచ్చి ఇందులో ఫారెస్ట్ గారు కూడా మనకి సహకారం ఇచ్చారు. ఇందులో మనకి సర్పంచ్ గారి ఇదంతా ల్యాండ్ అంతా క్లీనింగ్ లెవలింగ్ చేయించడానికి కూడా సహకారం అందించారు. ఇందులో మంచి మొక్కలను మనము పెట్టి దీన్ని మంచి మోడల్గా తయారు చేస్తాము. ఈ ప్రోగ్రాము మన మొత్తం మన మండలంలో దశాబ్ది ఉత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా అందరు ప్రజాప్రతినిధుల సహకారంతో, గౌరవ సర్పంచుల సహకారం, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అందరు ప్రజాప్రతినిధులు, మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారి సజెషన్స్, సలహాలు తీసుకుంటూ మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటూ వచ్చాము. మన దగ్గర చెరువుల పండుగ కూడా, ఊరూర చెరువుల పండుగ కూడా చాలా సక్సెస్ఫుల్గా అన్ని గ్రామాలలో, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాంట్లో పార్టిసిపేషన్ అయ్యి ఆ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము. అదేవిధంగా రైతు వేదిక సదస్సు కూడా ఆ రోజు మనము 6 క్లస్టర్లో మండలంలో చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము. నిన్న మంచినీళ్ళ పండుగ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము. ఈరోజు హరితహారం కూడా అన్ని గ్రామాలలో మనకి, అంటే వర్షాలు ఇంకా స్టార్ట్ కానందు వలన మనకి పార్కులు, తర్వాత ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవెన్యూ ప్లాంటేషను, ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకుంటూ ఈరోజు మనము హరితహారం కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో కూడా మండలంలో సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాము. ఇందుకు సహకారం అందించినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.